నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారు అయితే ఇంప్రెస్ చేశారు. దాని వల్ల ఏంటంటే ఎక్స్లో అయితే థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. అసలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు థ్యాంక్స్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. నమస్కారం సార్. మేడం నమస్కారం. మేడం మీకి, మా ప్రేక్షకులకి, వీక్షకులకి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేడం చెప్పండి మేడం, ప్లీజ్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సీఎం అని చెప్పేసి. అసలు ఎందుకు అలా చేశారు, ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటారు? మేడం ఇప్పుడు నిన్న చీఫ్ మినిస్టర్ గారు పథకాల పేర్లకు, మనం ప్రజల డబ్బుతో, మనం మన డబ్బులు కాదు అవి, ప్రజల డబ్బుతో ప్రజలకు ఇస్తున్నటువంటి పథకాలకి మహానుభావులు, దేశం కోసం, ప్రజల కోసం పోరాటం చేసిన మహానుభావులు పేర్లు పెట్టుకుంటే వాళ్ళని గౌరవించినట్టుంటుంది, గుర్తించినట్టు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా దీవెన మాదిరి, ఇంతకుముందు జగనన్న విద్యా దీవెన అని ఉండింది, ఏదో జగనన్న డబ్బులు ఇచ్చినట్టు, జగనన్న జోబీలో నుంచి పైసలు ఇచ్చినట్టు ఆయన పేరు పెట్టుకున్నాడు జగనన్న విద్యా దీవెన అని. ఆ స్కీమ్ కి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం, అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద ఒక స్కీమ్ పెట్టడం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం. డొక్కా రైట్. సీతమ్మ గారు అంటే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి అన్నదాత. ఆమె ఎప్పుడు పోయినా, ఎవరు పోయినా లేదు అనకుండా, అర్ధరాత్రి పూట ఆమె తలుపు తట్టినా లేదు అనకుండా అన్నం పెట్టినటువంటి చరిత్ర. ఆమె వలన అన్నపూర్ణ అని పేరు, డొక్కా సీతమ్మ ఆమె పేరు పెట్టడం. ఏపీజే అబ్దుల్ కలాం, ది మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రైట్ రైట్. ఎంతో గొప్ప అబ్దుల్ కలాం లాంటి నాయకులు ఇటు ఈ తరంలో భూతద్దం వేసి ఎతికినా కనిపించారు, అంత గొప్ప నాయకుడు ఆయన. ఎందుకంటే ఒక రాష్ట్రపతిగా ఉండి కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అబ్దుల్ కలాం గారు. గొప్ప వ్యక్తి. ఆయన చనిపోయేటప్పటికి ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఏంటంటే 2000 పుస్తకాలు, ఒక 20 జతల బట్టలు, ఒక 4 జతల బూట్లు, ఇవే ఆయన గొప్ప ఆస్తులు ఆయన సంపాదించుకుంది. ఇంత గొప్ప వ్యక్తి ఆయన పేరు పెట్టడం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉమ్మడి, ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, మొట్టమొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అంతటి గొప్ప వ్యక్తిని పెట్టుకోవడం, ఆయన పేరు మీద మనము ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5th సెలబ్రేట్ చేసుకుంటాం టీచర్స్ డే. ఇటువంటి వ్యక్తులు పేర్లు పెట్టుకుంటే ప్రజలు గుర్తుంచుకుంటారు, పబ్లిక్ తెలుస్తుంది ఇటువంటి నాయకులంతా ఉన్నారా మన దేశంలో అని చెప్పి ఒక వినూత్నమైన ఆలోచనతో పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా కూడా పథకాలన్నీ కూడా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అనే పథకం ఉంటే దాని పేరు తీసేసి ఈయన పేరు పెట్టుకున్నాడు జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన అని. అంటే అంబేద్కర్ కన్నా గొప్పవాడే జగన్మోహన్ రెడ్డి. అంటే అక్కడ అక్కడ ఏపీలో ఏ పథకాలు ఉన్నా కూడా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీ అంటే ఎన్టీఆర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టడం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఆంధ్రలో కొన్ని ప్లేసెస్ లలో అబ్దుల్ కలాం గారి ఏదైతే ఒక చౌరస్తాలో ఆయన విగ్రహం ఉంటే ఆయన ఆ విగ్రహాన్ని కూడా పక్కకు జరిపేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టారని చెప్పేసి కొన్ని మనం ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా అబ్దుల్ కలాం గారి పేరు పెడితే రాజశేఖర రెడ్డి వ్యూ పాయింట్ అని చెప్పడం పెట్టడం జరిగిందని. చాలా వరకు అక్కడ ఏపీలో మొత్తానికి పాత పిల్లని తీసేసి మొత్తం రాజశేఖర రెడ్డి గారి పేర్లే పెట్టారని చెప్పేసి కూడా మరి అంటున్నారు చాలా మంది. మరి నిజంగానే అది జరిగిందంటారా సార్? అవును కదా మేడం, మన కంటి ముందే జరిగింది కదా. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించింది ఎన్టీఆర్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ, ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ ఎంసెట్ గానీ, ఎంబీబీఎస్ గానీ, బీడీఎస్ గానీ, ఆయుర్వేదిక్ గానీ, యునానీ గానీ, ఏజీబీఎస్సీ గానీ, వెటర్నరీ గానీ, వీటన్నిటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టేవాళ్ళు అనమాట. అలా కాకుండా అన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి, ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి వాటిని ఒక యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టి స్థాపించింది ఎన్టీఆర్. ఆయన బతికున్నప్పుడు ఆంధ్రప్రదేశ్
హెల్త్ యూనివర్సిటీ అని ఆయన స్థాపించారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆయన పెట్టిన యూనివర్సిటీకి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చంద్రబాబు నాయుడు గారు నామకరణం చేశారు. ఓకే చంద్రబాబు సరే. నాయుడు ఎన్టీఆర్ బతికున్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ ఆయన పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పెట్టారు. ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంత ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ రాష్ ఈ హెల్త్ యూనివర్సిటీని పెడతావా ఎందుకని అడిగితే మా నాయన ఎంబీబీఎస్ చదివాడు అంట. వీళ్ళ నాయన ఒకడైన ఎంబీబీఎస్ చదివి భారతదేశంలో ఎవరు చదవలేదా? ఒక ఇటుకిరాయి పెట్టదు, ఒక తట్ట సిమెంట్ ఏం లేదు, మీ నాయన పేరు పెట్టింది. నీ పథకాలకు పేర్లు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న ఆడుదాం ఆంధ్ర, జగనన్న వసతి దీవెన, జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య కేంద్రాలు, ఇవా ఇన్ని పేర్లు జగనన్న జగనన్న అని రాజారెడ్డి వాళ్ళ తాత పేరు పెట్టలేదు, మీ తన్ని పెట్టాడు. కాబట్టి వినూత్నంగా ఆలోచించి మహనీయుల పేర్లు పెట్టాలనేసి వాళ్ళందరినీ స్మరించుకోవాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ప్రజల్లో నుంచి కూడా దానికి పెద్ద ఎత్తున హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సంతోషపడి ఆయన ఇచ్చినటువంటి దీని మీదకు ఆయన సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా మహనీయుల పేర్ల పైన పథకాలు ఇంకా కూడా వస్తాయి, మీరు చూడండి. ఎందుకంటే డబ్బులన్నీ ప్రజల డబ్బులు, మన డబ్బులు కాదు. ప్రజల డబ్బుకు మనం ట్రస్టీ లాంటి వాళ్ళు, ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన పథకాలకి ప్రజానాయకులు పేర్లు పెడితే వాళ్ళు గౌరవించినట్టుంటుంది, గుర్తించినట్టుంటుంది అనేసి ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ఒక మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదనుగుణంగా ముందు ముందుకు పోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగాయో ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అలాంటి వాటికి చోటు ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది అని అనుకోవచ్చు సార్. మరి చాలా జాగ్రత్త మేడం. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, మనం ప్రజా జీవితంలో ఉన్నాం, పబ్లిక్ కి మనం ఆన్సరబుల్. రాజకీయాలు అంటే అంత ఆషామాషి కాదు, ఏదో ఈ ఈ చేతికి 4 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో పెద్ద పెద్ద చేంతాడు లాంటి చైన్లు వేసుకోవటాలు, పెద్ద పెద్ద కార్లలో తిరగటాలు, ఇవి కాదు రాజకీయం అంటే. ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోగలగాల. ఏ లీడర్ షుడ్ లెర్న్ టు లిజన్ ది వాయిస్ ఆఫ్ ద పూర్ పీపుల్, ప్రజల యొక్క ఆర్తనాదాలు, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నాడో తెలుసుకుని. అందుకే కదా వాడు ఓటేసింది మనకి, ఉంగరాలు వేసుకుని, ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, చేంతాడు లాంటి చైన్లు, పెద్ద పెద్ద కడియాలు, ఇవే చూపించడానిక మనం ప్రజల్లోకి పోయింది, ఎమ్మెల్యేలు అయింది. ఈ లీడర్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు లిజన్, యాక్సెసిబుల్ అంటే అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు నాయకుడు ప్రజలకు అందుబాటులో లేకపోతే వాడు ఇంకా అంతే, వాడు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఉదయం నిద్ర లేసి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు మనం ఏమని అడుగుతామమ్మా, నమస్కారమ్మా, నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను, నాకు ఓటు వేయండి అమ్మా, నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానమ్మా అని కదా అడుగుతావు. లేకపోతే నేను ఎమ్మెల్యే తర్వాత కూడా ఉదయం 8 గంటకంతా ప్రజల తలుపు తట్టి, అమ్మా నేను మీ ఎమ్మెల్యే వచ్చినాను, మీ ఎంపీ వచ్చాను, ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మా, చేసి పెడతాను చెప్పగలిగిన వాడే నిజమైన నాయకుడు. నీకోసం ఢిల్లీకో బాంబేకో చెన్నైకో పోవాల్సిన పరిస్థితి, వీడు ఓట్లు వేసుకుంటారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలుస్తారు. ఏ చెన్నైలోనో, ఏ బాంబేలోనో, ఏ ఢిల్లీలోనో ఉంటే సామాన్యుడు గురించి వానికి కష్టాలు ఎలా చెప్పుకుంటాడు వాడు? నీలాగా వైఫైలు, ఇంటర్నెట్లు, పెద్ద పెద్ద ఫోన్లు, ఐఫోన్లు అన్నీ ఉండవు కదా ప్రజల దగ్గర. రైట్ సార్, ఇవన్నీ తెలుసుకోలేకపోయాడు కాబట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.